తీస్తా తీస్తా క్రియేటివిటీ మొత్తం చూపిస్తా వెల్కమ్ బ్యాక్ టు ఆది పురుషు మరి జేసీఆర్ఎం సాంగ్ లో అయితే చాలా అంటే చాలా హిడెన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట మరి మీలో అయితే ఇవైతే ఖచ్చితంగా ఎవరైతే గమనించు మరి మీరు అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి మరి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు కాకపోతే ఈ వీడియో కొత్త చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఆ సాంగ్ స్టార్ట్ కావడమే మంచి డైలక్స్ తో అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా అయితే విజువల్స్ కూడా అయితే చాలా చాలా బాగున్నాయి మరి కొన్ని చోట్లయితే మీరు అయితే అసలు అయితే గమనించి ఉండరు కానీ అవైతే అయితే అయితే గూస్ బౌన్స్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా అయితే డైరెక్షన్ డెడికేషన్ కూడా అయితే మెచ్చుకోవచ్చు సాంగ్ లో ఈ సీన్ కనుక చూస్తే మనం అయితే డైరెక్టర్ అయితే మెచ్చుకోకుండా అయితే ఉండలేమన్నమాట అన్నమాట ఎందుకంటే సీతను తీసుకోవక వచ్చే సీన్ అని చెప్పుకోవచ్చు అంటే మూవీలో ఉన్న క్యారెక్టర్స్ ఏతో పిలిస్తే తీసుకో వెళ్ళాక వచ్చే సీన్ అని చెప్పుకోవచ్చు మన రాఘవ అయితే అప్పుడైతే మన రఘురాముడు అయితే ఏడవడం అయితే జరుగుతుంది సో ఆ బాధను అయితే కన్నీరు రూపంలో కాకుండా వర్షం రూపంలో అయితే మనకైతే క్లియర్ గా అయితే చూపించాడనమాట సో మనమైతే డైరెక్టర్ డెడికేషన్ ఇక్కడ ఖచ్చితంగా అయితే హ్యాట్ సప్ అని చెప్పుకోవచ్చు సో ఆ బాధనైతే కన్నీరు రూపంలో అయితే మనకైతే క్లియర్ గా అయితే బాధపడుతున్నట్టు అందుకే దాని అయితే మనకైతే వర్షం రూపంలో అయితే చూపించడం అయితే జరుగుతుంది అందుకే తల కూడా అయితే అలా కిందకి అయితే ఆ నెక్స్ట్ సీన్ లోనైతే సీతదేవి కూడా అయితే ఏడవడం అయితే మనకైతే క్లియర్ గా అయితే చూపిస్తాడు వాళ్ళ ఇద్దరు మరి ఎక్కడైతే మనం చూసుకున్నట్లయితే జస్ట్ ఫ్యూ సెకండ్స్ లో అయితే మనకైతే ఎన్నో ఫీలింగ్స్ అయితే కలుగుతాయి అన్నమాట సో ఇద్దరు బాధన అయితే మనకైతే కళ్ళ కట్టినట్టు అయితే చూపించడం అని చెప్పుకోవచ్చు మనకి డైరెక్టర్ అయితే ఆ చెటిగలే ఆ నెక్స్ట్ క్లిప్ లో అయితే మనం అయితే క్లియర్ గా అయితే గమనించవచ్చు జానకి దేవి అయితే నేనైతే రాఘవునికే సొంతం అని చెప్పేసి ఎవరికైతే చెప్పడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హనుమంతుల వారు అయితే వారైతే అనుకున్నానమాట ఎందుకంటే జానకి దేవి అయితే నేనైతే నా రాఘవునికే సొంతం అని చెప్పేసి కోపంలో చెప్పడం అయితే మనకైతే క్లియర్ గా అయితే కనిపిస్తుంది సో అలా కోపంలో ఎందుకు చెప్తుంది అంటే రావణాసురుడే మళ్ళీ హనుమంతుని వేషంలో వచ్చాడని చెప్పేసి కోపంలో అయితే చెప్తుందని చెప్పేసి నేనైతే అనుకున్నాను ఆ తర్వాత అదైతే హనుమంతుడు కాదు రావణాసురుడు అని చెప్పేసి నేనైలా చెప్తున్నానంటే మీరైతే సాంగ్ లో క్లియర్ గా గమనించినట్టు అయితే హనుమంతుల వారికి అయితే అయితే నా రామునికి అయితే ఇవ్వని చెప్పేసి తన యొక్క గాజును అయితే తీసేయితే ఇస్తుంది సో మరి కింద ఉన్న క్లిప్లో అయితే మీరు అయితే క్లియర్ గమనించినట్టయితే కోపంలో కోపంలో అయితే తన యొక్క డ్రెస్ కలర్ అయితే చేంజ్ ఉంది పైనేమో ఆరెంజ్ కలర్ కింద అయితే కలర్ అయితే చేంజ్ అయితే ఉందన్నమాట సో అయితే అలా అయితే చూసే అయితే ఖచ్చితంగా అయితే అదైతే హనుమంతుడు అయితే కాదు సో నాకైతే తెలిసి రావణాసురుడు కానీ ఇంకెవరైనా అయితే అయ్యో అయితే ఖచ్చితంగా అయితే ఉంటారు ఏం చెప్పేవరా నాకైతే లో నెక్స్ట్ షాట్ చూసినప్పుడు అయితే లిటరలీ గూస్బాన్స్ అని చెప్పుకోవచ్చు థియేటర్ లో కనుక ఈ సీన్ చూస్తే మాత్రం అయితే ఫ్యాన్స్ అయితే అసలు అయితే ఆగరు ఎందుకంటే రాముడి యొక్క ఉంగరం అయితే తీసి హనుమంతుల వారికి అయితే ఇచ్చి పంపేయడం అయితే జరుగుతుంది ఒకవేళ జానకి కనుక నేను గుర్తించకపోతే ఈ ఉంగరం అయితే చూపించు అని చెప్పేసి హనుమంతుల వారికి అయితే ఇచ్చి పంపేయడం అయితే జరుగుతుంది మరి మనమైతే నెక్స్ట్ షాట్ లో అయితే క్లియర్ అయితే చూసుకోవచ్చు జానకి దేవి యొక్క గాజునైతే తీసి హనుమంతుల వారికి అయితే ఇస్తుంది అన్నమాట సో నేనైతే క్షేమంగా ఉన్నానని చెప్పేసి నా రఘురామునికి అయితే చెప్పని చెప్పేసి మరొక షాట్ లో చూసుకున్నట్టయితే మనకైతే రాముడు అయితే తన ఉంగరం అయితే ఇచ్చి పంపిస్తాడు అంతేకాకుండా అయితే నెక్స్ట్ షార్ట్ లో చూసుకున్నట్లయితే సీతాదేవి అయితే మనకైతే అయితే హనుమంతుల వారికి అయితే ఇచ్చి అయితే పంపిస్తుంది సో ఇవి రెండు చూసినప్పుడు అయితే లిటరల్ అయితే గూజ్బన్సా అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత అయితే హనుమంతుల వారైతే అదైతే తీసుకొని రాముల వారి దగ్గరికి అయితే రావడం అయితే జరుగుతుంది సో ఆ తర్వాత అయితే చూపించాక అయితే రాముల వారు అయితే తీసుకొని చాలా చాలా బాధగా అయితే ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది అవును ఇది అయితే నా జానకిదే అని చెప్పేసి సో అక్కడైతే మనం అయితే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అయితే చూసుకోవచ్చు అనమాట ప్రభాతి సో ఈ క్లిప్లో అయితే చూడగానే అయితే ఒక షార్ట్లో అయితే రాముడు అయితే బాధపడుతున్న సీన్ అంతేకాకుండా ఆ గాజుని తాకగానే ఇక్కడైతే మనకైతే సీతను చూపించడం అయితే జరుగుతుంది సో ఒక షార్ట్ లోనైతే రాముడు ఇంకో షార్ట్ లోనైతే సో వెంటనే అయితే మనకైతే సీతను చూపించడం అయితే జరుగుతుంది సీత అంటే ఎవరు కాదు సో మూవీలో ఉన్న జానకి క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు మరి మనమైతే ఫోన్ లో చూసినప్పుడు అయితే మనకైతే ఈ ఫీలింగ్ వచ్చినట్టు అయితే థియేటర్ లో కనుక ఇవన్నీ సీన్స్ చూస్తే మనకైతే గూస్ గూస్బన్స్ అని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ అయితే థియేటర్స్ అయితే ఖచ్చితంగా అయితే తగలబెడతారని చెప్పుకోవచ్చు అది పురుషు పైన అయితే డైలీ డైలీ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతూ పోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ పాటికి అయితే ఈ మూవీని అయితే తెలుగు ఓవర్సీస్ రైట్ సైడ్ సెవెంటీ టూ వన్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ మధ్యలో అయితే జరుగుతుందన్నమాట మరి ఈ మూవీ అయితే రిలీజ్ అయ్యాక ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని చెప్పేసి అనిపిస్తుంది సో మరి ఈ మూవీ అయితే రిలీజ్ అయ్యాక ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని చెప్పేసి అనిపిస్తుంది ఖచ్చితంగా కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి నేను చేసిన వీడియో కనుక మీకు అయితే ఖచ్చితంగా అయితే నచ్చిందని చెప్పేసి నాకు అయితే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చేస్తే కనుక సో ప్లీజ్ గేసి నాకైతే సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ వీడియో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ మన ఛానల్లో ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ మూవీ కంటెంట్స్ కానీ వస్తూనే ఉంటాయి కాబట్టి అండ్ సబ్స్క్రైబ్